ఇంటి విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది ఆంధ్రప్రదేశ్. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏపీ విభజన చట్టంలో షెడ్యూల్ 9-10 విభజనలో తీవ్ర ఆలస్యం జరిగిపోయింది. దాదాపు 8 సంవత్సరాల 8 నెలల దాకా అయిపోయింది. ఈ కేవలం ఇంకొక 14 నెలల్లోనే ఉంది కాబట్టి కోర్టును జోక్యం చేసుకోమంది. ఈ షెడ్యూల్లో ఉన్న సంస్థల విలువ దాదాపు 1,42,600 కోట్లు. తెలంగాణలో దాదాపు 91% సంస్థలు ఉన్నాయి. 100,000 మందికి పైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితిలో ఉన్నారు. ఈ సంస్థల విభజన ఆలస్యం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతోంది. విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. తక్షణమే సంస్థలను విభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి సుప్రీంకోర్టుకి వీళ్ళేం సమాధానం చెప్తారో చూడాలి.